హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడి దర్శన్. నేను మీ అన్నపూర్ణాని. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాను. అందులో భాగంగా సీనియర్ సిటిజన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటాను, అలాగే స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోటాను ఫిబ్రవరి మంత్కి సంబంధించిన మిగిలినవి అంటే హోల్డ్ చేసి ఉన్నవి రిలీజ్ చేయడం జరిగింది. అవి ఎప్పుడు రిలీజ్ చేశారో చూద్దాం. అందులో భాగంగా సీనియర్ సిటిజన్ దర్శన్ యొక్క అప్డేట్ని చూద్దాం. సీనియర్ సిటిజన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా ఫ్రమ్ 22/2/2023 to 28/2/2023 will be available for booking, which effective from 14/2/2023 9 AM. సో ఎవరైతే సీనియర్ సిటిజన్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా కింద టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఫిబ్రవరి మంత్కి సంబంధించినవి 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు వాళ్ళు 14వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో 8:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.tirupatibalaji.ap.go.in అనే అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకోవాలి అంటే 65 ఇయర్స్ అండ్ అబోవ్ ఉండాలి. అండ్ సీనియర్ సిటిజన్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాలి అంటే మనం అమౌంట్ని అయితే పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఫిజికలీ ఛాలెంజ్డ్ అని కానీ ఉన్నట్లయితే మీరు వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ని కూడా టికెట్ని బుక్ చేసుకునే క్రమంలోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇప్పుడు సెకండ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. ఇందులో భాగంగా స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోటా టికెట్స్ ఫ్రమ్ 22/2/2023 to 28/2/2023 విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్, విచ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 13/2/2023 9 AM. సో ఎవరైతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు 13వ తారీఖు ఉదయం 9 గంటలకు ఈ టికెట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో వీళ్ళు కూడా 8:50 కల్లా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో రెడీగా ఉండి బుక్ చేసుకోగలరు. మళ్ళీ చెప్తున్నాను, 22వ తారీఖు నుంచి 28వ తారీఖు అంటే ఈ 7 రోజులు పాటు టికెట్స్ మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేయడం జరుగుతుంది. అవి సీనియర్ సిటిజన్ కానీ ఫిజికలీ ఛాలెంజ్డ్ కానీ లేదా స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కానీ. సో బాలాలయ నిర్మాణం వలన గుడికి బంగారు తాపడం వలన ఈ 7 డేట్స్ టికెట్స్ అయితే బ్లాక్ చేసి ఉన్నారు కదా. సో ఈ వర్క్స్ అన్నవి 6 మంత్స్ పాటు పోస్ట్పోన్ చేయడం జరుగుతుంది. అందుకనే ఫిబ్రవరి మంత్కి సంబంధించిన టికెట్స్ అన్నీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవరైతే స్పెషల్ ఎంట్రీ దర్శన్ టోకన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళు ఒక ఐడితో 6 టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు. సో తొందరగా బుక్ చేసుకోవాలి అంటే 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్, వాళ్ళ ఏజ్, ఆధార్ నెంబర్స్ అన్నీ కూడా ముందే నోట్ ప్యాడ్లో టైప్ చేసుకొని ఉండి ఎప్పుడైతే ఈ టికెట్స్ రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసిన వెంటనే కాపీ పేస్ట్ చేయడం ద్వారా తొందరగా మనం బుక్ చేసుకోవచ్చు. తొందరగా బుక్ చేసుకోవాలి అంటే ఈ ట్రిక్ని యూజ్ చేయగలరు. అలాగే గూగుల్ని కాకుండా ఫైర్ ఫాక్స్ని యూజ్ చేయడం వల్ల మనకు ఓపెనింగ్ టైం కూడా చాలా తక్కువ వస్తుంది. సో తొందరగా బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఒకే ఫ్యామిలీకి సంబంధించిన 6 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇంకో ఐడీని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్రెడీ ఫిబ్రవరి మంత్లో మీరు స్వామివారిని దర్శనం చేసుకొని ఉండి మళ్ళీ దర్శనం చేసుకోవాలి అంటే వేరే ఐడీ ప్రూఫ్ని ఇవ్వడం ద్వారా మీరు టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. అయితే బుక్ చేసుకునే క్రమంలో బిలో 12 ఇయర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి టికెట్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. మీతో పాటు వాళ్ళని దర్శనానికి తీసుకొని రావచ్చు. అది సీనియర్ సిటిజన్ దర్శన్ కావచ్చు, ఫిజికలీ ఛాలెంజ్డ్ కావచ్చు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ కావచ్చు, లేదా అంగ ప్రదక్షిణ టికెట్స్ కూడా కావచ్చు. ఇంకోటి ఏంటంటే అంగ ప్రదక్షిణ టికెట్స్ అనేవి రేపు ఉదయం 11 గంటలకే రిలీజ్ చేయబోతున్నారు. సో వాటిని ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాటిని కూడా వీలైనంత తొందరగా బుక్ చేసుకోండి. ఇది 3 మినిట్స్ లోపల అన్ని టికెట్స్ బుక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో వీలైనంత తొందరగా టికెట్స్ని బుక్ చేసుకోగలరు. అలాగే అంగ ప్రదక్షిణ టికెట్స్ కానీ, సీనియర్ సిటిజన్ దర్శన్ కానీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ కోటా కింద దర్శన్ టికెట్స్ని ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళు ఎలాంటి అమౌంట్ని పే చేయాల్సిన అవసరం ఉండదు. సో నా వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.